రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికి మరణాత. ఇతని దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. ప్రభువు నందు దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము గివ్ చీర్ఫుల్లీ, అంటే ఉత్సాహముగా ఇచ్చుట. చూడండి, చదవబడిన లేఖన భాగం ముందు మనము చూస్తున్నప్పుడు భక్తుడు దైవజ్ఞుడైనటువంటి పౌలు, దేవుని విశ్వాసులమైనటువంటి మనము ఇతరులైన వారికి లేక దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఉత్సాహముగా ఉండాలి అని మనలను ప్రోత్సహించచ్చు ఉన్నాడు. నిజమే దేవుని స్నేహితులారా, జనరాసిటీ ఈజ్ ఎ స్టాపుల్ ఆఫ్ ది క్రిస్మస్ సీజన్, అంటే ఈ క్రిస్మస్ కాలమందు ఇచ్చుట అనేది చాలా ప్రధానమైనటువంటి అంశమై ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి దిగవచ్చు, ఆయన రక్షకునిగా జన్మించడం ద్వారా అనేకులైన వారికి ఎన్నో రకములైనటువంటి బహుమానములను ఆయన అనుగ్రహించిన వాడే ఉంటున్నాడు. లూకాసు వార్త 1:69 మనం చూస్తున్నప్పుడు ఆయన తన ప్రజలకు దర్శనము ఇచ్చి వారికి విమోచన కలుగజేసెను. నిజమే యేసు ప్రభు ఈ లోకముందు శిశువుగా జన్మించడం వలన ఆయన మానవులందరికీ ఇచ్చిన ద ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అని అంటే ఆయనను చూచేటువంటి వరాన్ని ఇచ్చాడు, రెండవదిగా రక్షణను ఇచ్చాడు. నిజమే దేవుని స్నేహితులారా, ఈ లోకముందు పాపము చేత నలిగిపోతున్నటువంటి మానవులకు రక్షణ అవసరము. కాబట్టి ఆయన రక్షకునికి లోకానికి దిగివచ్చి రక్షణ అనే బహుమానమును ఉచితముగా ఇచ్చిన వాడే ఉంటూ ఉన్నాడు. ఇంత మాత్రమే కాదు కానీ సమాధానం అనేటువంటి బహుమానము, బలము అనేటువంటి బహుమానము, నిత్య జీవము అనేటువంటి బహుమానము, ఆయన శరీర రక్తములు అనేటువంటి బహుమానం, ఇలాగ మనం చెప్పుకుంటూ వెళితే ఎన్నో బహుమానాలను ఆయన మనకు అనుగ్రహించిన వాడే ఉంటూ ఉన్నాడు. అలాగనే తూర్పు దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులైన వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి తమ పిట్టలను విప్పి బంగారము బోళము సామ్రాణిని కానుకలుగా ప్రభువుకు అర్పించిన వారు ఇంటూ ఉన్నారు. నిజమే దేవుని స్నేహితులారా, అలాగనే ఆయన విశ్వాసమైనటువంటి మనము కూడా మన తోటి వారికి, ఇరుగు పొరుగు వారికి, మన క్రింద పనిచేసేటువంటి వారికి, మన మీద ఆనుకున్న వారికి బహుమానములను ఇచ్చువారమై ఉండాలి. అలాగే దేవునికి కూడా మనము అర్పణలను ఇచ్చువారముగా ఉండాలి, ఉత్సాహముగా ఇవ్వాలి. అంతేగాని ఎవరో మనల్ని ప్రెషర్ చేస్తున్నారు కదా, లేకపోతే 10 మంది ఇస్తున్నారు మనం ఇవ్వకపోతే బాగోదు కదా అని నీ అంతరంగం ముందు నువ్వు సనుక్కుంటూనో బలవంతంగానో ఇచ్చటం వలన అది నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. నీవు ఇష్టానుసారంగా మనస్ఫూర్తిగా ఇచ్చే విషయం ముందు ఉత్సాహమును కనబరచాలి అని దైవజ్ఞుడైనటువంటి పౌలు భక్తుడు ఈ లేఖన భాగం ముందు మనకు తెలియజేస్తున్నాడు. అందువలన నీ ఔదార్యము అధికమవుతుంది అని కూడా ఈ లేఖన భాగం ముందు భక్తుడు మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి దేవుని విశ్వాసులమైనటువంటి నీవు నేను మనం అందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో ఇచ్చు విషయం ముందు ఉత్సాహమును కనబరచచ్చు. దేవుని నామాన్ని మహిమపరచడం ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును పొందుకుని వర్ధిల్లే గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు ఇట్టి వాక్యము ద్వారా నీకును నాకును మనెల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పుకొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.